లేటెస్ట్ న్యూస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైలు రవాణా పూర్తిగా స్తంభించింది వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో అక్కడ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతూ కనిపిస్తోంది దీంతో భారీ గూడ్స్ ట్రైన్ కూడా అక్కడే ఆగిపోయింది అధికారులు పెద్ద పెద్దల సాయంతో ట్రాక్ను పునరుద్ధరించే పనులను వేగంగా చేస్తున్నారు విజయవాడ శివారు రాయనపాడులోనూ రైల్వే ట్రాక్ దెబ్బతింది దీంతో ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్లే అనేక రైళ్ల దారి మళ్లించారు మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి యాభైకి పైగా రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది ఇక విజయవాడ నగరం మాత్రం యాభై ఏళ్లలో ఎప్పుడూ రానంత వరదను చూస్తోంది బుడమేరు వాగు పొంగిపోవడంతో పరిసర గ్రామాలన్నీ జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి ప్రభుత్వం ముంపు బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది సీఎం చంద్రబాబు స్వయంగా గ్రౌండ్లోకి దిగిపోయి మంత్రులు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు రాజకీయ నాయకుడు చంద్రబాబు విజయవాడలోని సింగ్నగర్ కృష్ణలంక జూపూడి ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే చంద్రబాబు బస చేసి రాత్రి సమీక్షలు నిర్వహించారు ఈ తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటలకు మళ్లీ అధికారులతో సమీక్ష నిర్వహించారు పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాలని ఆదేశాలు ఇచ్చారు మున్సిపాలిటీ మంత్రి అచ్చెన్నాయుడు గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ వరదలకు కారణమని పేర్కొన్నారు రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశముందని చెప్పారు